సార్, నాకు రీసెంట్గా కూడా ఇన్ఫర్మేషన్ అంటే నేను మొన్న మార్నింగ్ న్యూస్లో కూడా డిస్కస్ చేసిన, అంటే 30 మెంబర్స్, 30 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ టచ్లో ఉన్నారు బీఆర్ఎస్తో అని చెప్పి మొన్న బీజేపీకి సంబంధించిన ఎల్పీ లీడర్ కూడా చెప్పడం జరిగింది. అండ్ మాకు కూడా ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా అసంతృప్తిగా, అంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీయే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారు రేవంత్ రెడ్డి పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల. అండ్ అలాగే గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు కూడా ఇప్పుడు మద్దతు తెలిపే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టే ప్రయత్నం చేస్తే పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తారు అన్న టాక్ అయితే బయట చర్చ నడుస్తుంది. సో దీని గురించి మీరు ఏం మాట్లాడుతారు? యా డెఫినెట్లీ సీ, రెండు పొత్తులో జరుగుతాయంటారా ఇది? ఒకవేళ జరుగుతుంది, యా ఇప్పుడు సీ, ఇప్పుడు బీఆర్ఎస్ 30 అంటే ఒరిజినల్గా 39 మంది గెలిచారు, వీళ్ళు బీజేపీ వాళ్ళు ఒక 8 మంది, వీళ్ళకి వచ్చిందంత 64, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని తీసుకుంటే 65, అంటే మ్యాజిక్ ఫిగర్ 60 119+1 / 2 = 60, అంటే వీళ్ళు జస్ట్ 5 మెంబర్స్ ఎబో ఉన్నారు. సరే ఎంఐఎం వాళ్ళని పక్కన పెడదాం, సరే వాళ్ళు బీజేపీ ఉన్నది కాబట్టి మేము అని, కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎంఐఎం వాళ్ళు ఆ రోజు ఓట్ కౌంట్ నాడు ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషను లేకుంటే వీళ్ళు మద్దతు అంటే వీళ్ళు ఏదైతే గవర్నరు మీకు ప్రమాణ స్వీకారం చేయించేసి ఏదో బీజేపీనో బీఆర్ఎస్నో ఇప్పుడు సేమ్ దే ఆర్ నౌ సర్చింగ్ ఫర్ ఏ అనదర్ ఏకనాథ్ షిండే, తెలంగాణ ఏకనాథ్ షిండే, తెలంగాణ ఏకనాథ్ షిండే అండ్ తెలంగాణ అజిత్ పవార్ని వెతుకుతున్నారు ఇప్పుడు. వెతికి చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, అప్పుడు ఈ 7 సీట్లు అనేది బిఎంఐఎం వాడు రాడు అసెంబ్లీకి ఆ రోజు, ఏదైతే హెడ్ కౌంట్ జరుగుతుందో ఆ రోజు రాడు. కాబట్టి అప్పుడు ఇంకా మ్యాజిక్ ఫిగర్ ఇంకా తగ్గుతుంది, ఇంకా 60 కూడా కాదు తగ్గుతుంది ఇంకా. సో ఇప్పుడు కాంగ్రెస్లో 10 మందే మినిస్టర్స్ ఉన్నారు, 18 మంది ఉండాలి, అంటే 119లో 10%, 15% దానికి మినిస్ట్రీస్ ఇవ్వాలి. కేసీఆర్ ఏం చేసిండు, ఫిలప్ చేసిండు, ఓరెండవో ఇట్లనే మళ్ళీ అసమ్మతులు ఆయనకు ఫస్ట్ టైం 63 వచ్చినాయి. ఈ తర్వాత మళ్ళీ టీడీపీని, తర్వాత కాంగ్రెస్ని, తర్వాత బీఎస్పీని, మన ఇంద్రకరణ్ రెడ్డి గారు బీఎస్పీ, తర్వాత ఈ వైఎస్ఆర్ సిపి ఆయన పొంగుల శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన ఎంపీ కానీ ఆయన ఎమ్మెల్యేలు 3 ఉంటే వాళ్ళని లాక్కోవటం, ఇవన్నీ చేసే లోపల గవర్నమెంట్ పడిపోతుందేమో, పుసుకున మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని ఏం చేశాడు, ఇంకా 6 7 పార్లమెంటరీ సెక్రటరీస్ అని పెట్టించాడు. సరే మళ్ళీ తర్వాత హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేసింది, అది అవసరం లేదు అని, ఎందుకంటే అది పెట్టరు అవి, ఎందుకంటే అది ఎప్పుడో ఓల్డ్ సిస్టమ్ పార్లమెంట్ సెక్రటరీస్. నౌ ఆఫ్టర్ దిస్ అమెండ్మెంట్ 15% ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్, అంటే ఇతను ఏం చేశాడు, 12 మందిని పెట్టి 6 మందిని అలా ముంత దగ్గర నక్కని పెట్టినట్టు పెట్టాడు, ఆ ముంతను చూపిస్తూ అలా చూపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి 1 ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఆ పదవి ఇచ్చిన తలనొప్పిలే తప్పితే అని ఉన్నది. సరే రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అన్నాడు, సంక్రాంతి ఉగాది అన్నాడు, ఉగాది అయిపోయినాక మళ్ళీ వినాయక చవితి మంచి రోజులు వస్తాయి అన్నాడు, మళ్ళీ తర్వాత దసరా అన్నాడు, ఇప్పుడు దీపావళి అయిపోయింది, ఇప్పుడు ఏమీ లేదు. వీళ్ళు ఓరెండబో ప్రజలకి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు, మేము కేసీఆర్ని జైలుకి పంపిస్తాం అన్నాడు, కేటీఆర్ని జైలుకి పంపిస్తాం అన్నాడు, కవితని సరే వాళ్ళు పంపిస్తలేరు పంపిస్తలేరు, వాళ్ళు జైలుకి పోయినరు, ఆ ఉన్నది జైలుకి వచ్చేసిండ్రు, స్టార్ట్ చేసింది. ఇప్పుడు ప్రజలు అదే అడుగుతున్నారు, అరే బాబు నువ్వు ఎప్పుడు పంపిస్తావు, ఆ ఫోన్ ట్యాపింగ్ అంటివి, ఆ డ్రగ్స్ అంటివి, ఏదో మొన్న దీపావళి అప్పుడేమో ఏదో బాంబు వెళ్తుంది, హైడ్రోజన్ బాంబు వెళ్తుంది అని అంటారు, దీపావళి అయిపోయింది, ఇంకా నాగుల చవితి అయిపోయింది, ఆ బాంబులు కూడా తుస్సు అన్నాయి. ఇప్పుడు ఏంది అని ప్రజలు అంటే, ఇదొక డప్పు కొట్టే పార్టీ, ఉట్టి భజన చేసే పార్టీ, డైవర్షన్ కూడా, ఆ డైవర్షనరీ పార్టీస్ మళ్ళీ ఓరెండేవో ఆ మూసి అని తీసుకొచ్చారు. దగ్గర డబ్బులే లేవు, నీకు బేసిక్ నీ ఒక వెల్ఫేర్ స్కీమ్స్ని ఫండ్ చేయడానికి డబ్బులు లేవు. ఇలా మూసి అనేది ప్రచారణ, ఒకసారి బ్యూటిఫికేషన్ అంటావు, ఒకసారి ప్రచారణ అంటావు, ఒకసారి ఏమో నేను దాంట్లో మురికి నీరు ఆపేస్తా అంటావు, ఒకసారి ఏమో పబ్లిక్ పార్టిసిపేషన్ మోడల్ అంటావు, ఒకసారి ఏమో 150,000 కోట్లు అంటావు, ఒకసారి నేను అనలేదు అంటావు. అంటే అంటే ఒక ముఖ్యమంత్రికే క్లారిటీ లేదు. అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ హాజ్ ఇన్స్టాల్డ్ సచ్ ఏ కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ.
ఇందులో నాకైతే ఏ సంకోచం లేదు. ఇంత 28 రాష్ట్రాలు, అఫ్కోర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయింది, అక్కడ కూడా యూనియన్ టెరిటరీస్ కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. అట్లా చూస్తే ఇంత కన్ఫ్యూజ్డ్ సోల్ మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి మాదిరిగా నాకు తెలిసి ఎవరు లేరు. ఆయన ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతుండో నాకు అర్థం కావట్లేదు. లేదంటే మేధావులు సలహాలు తీసుకోండి. మీరు మంచిగా ఇంటలెక్చువల్ దగ్గరికి వెళ్ళారు ఎలక్షన్స్ అప్పుడు, ఒక హరిగోపాల్ గారి దగ్గరికి వెళ్ళారు, ప్రొఫెసర్ హరిగోపాల్, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు, ఇంకెవరి దగ్గరికి వెళ్ళారు. లేదంటే సరే వాళ్ళది ఒక కమిటీ వేయండి, తర్వాత ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ నుంచి కమిటీ వేయండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర అనుభవం లేదు. ఇప్పుడు వాళ్ళంతా వైఎస్ కింద పనిచేసినప్పుడు బచ్చగాన్లు, ఐఎమ్ సారీ టు యూజ్ వర్డ్ బట్ దట్ ఈస్ ద ఏజ్ గ్రూప్. ఇప్పుడు -20 చేయండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ అనుకుందాం, లేకుంటే కోమటి రెడ్డి గారు సీనియరు, యావరేజ్ ఏజ్ 60, -20 చేస్తే ఎంత అంటే 40 ఏండ్లు. ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన ఏజ్ 65. అంటే వీళ్ళని బచ్చాలనుకుంటే ఏమంటాడు ఆయన, నెత్తిన పెట్టుకొని చూస్తుండా. కాబట్టి అనుభవం లేని, సరే ఇంక తర్వాత రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయింది ఆయన చనిపోయినాక. ఇంకా రోజు ఉస్మానియాకు పోవటం, ఒకడు రాజీనామా అనటం, ఆయన జూపల్లి రాజీనామా చేసిండు, ఇంకోడు కోమటిరెడ్డి రాజీనామా చేసి, ఇంకెవరో రాజీనామా చేసిండు. ఆ రాజీనామాలతోటి అయిపోయింది. 2014 వచ్చింది, మిమ్మల్ని పక్కన పెట్టారు, 18 పక్కన పెట్టారు. ఏదో ప్రజలు అతని మీద కోపంతో, మీ మీద ప్రేమతోటి కాదు, కోపంతో సరేనబ్బా వీళ్ళని 10 సంవత్సరాలు శిక్షించాము, ఈసారి వస్తే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారంటే ఈయన నేను మెడల్ పేగు తీసుకొని తిరుగుతా, మీ మీ కళ్ళని గోళీలు పీకి గోళీలు ఆడుకుంటా, ఏందా లాంగ్వేజ్, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే లాంగ్వేజ్? ఐ ఫీల్ అషేమ్డ్ బై లిజనింగ్ టు దట్ వన్ బికాస్ ఐఎమ్ ఇంటలెక్చువల్. సరే నేను వ్యవహారికంగా మాట్లాడినప్పుడు తెలుగులో ఉంటుందేమో కానీ, ఇప్పుడు ఇంగ్లీష్లో మళ్ళీ మాట్లాడినప్పుడు, 10 మంది ఇంటలెక్చువల్తో మాట్లాడినప్పుడు, డిఫరెంట్ ప్రొఫెషనల్స్తో మాట్లాడినప్పుడు ఉంటుంది. సరే నీకు ఎలక్షన్ కాదు కదా, నువ్వేమి ఇప్పుడేమి నువ్వేం స్టార్ క్యాంపెయినర్ కాదు. ఇప్పుడు మోడీ గారు చూడండి, ఆయన ఒక సభకు పోతే ఎలక్షన్ కాకుండా వేరే సభకు పోతే ఉందాగుంటాడు. అంతేందుకు కేసీఆర్ కూడా అంతే, ఒక సభకి పోతే ఉందాగుంటాడు, ఎలక్షన్ అనే ఇది మాట్లాడతాడు పొలిటికల్, బికాస్ హిస్ ఫాలోవర్స్ ఎక్స్పెక్ట్ దమ్. అలాంటి 2 పంచులు పడకుండా ఆయన వచ్చిండు, అదేంది అది అది గాలి మోటార్ ఎక్కిండు, దిగిండు, స్పీచ్ ఇచ్చిండు, పోయిండంటే ఏందబ్బా కేసీఆర్కి ఏమైంది, ఆయన ఆరోగ్యం బాగాలేదా, ఆయనకి ఏమైనా మోషన్ క్లియర్ కాలేదా అనేది ఆలోచిస్తారు, లేకుంటే గట్టిగా మాట్లాడేటోడు కదా అని. ఈ రేవంత్ రెడ్డి అవసరం ఉన్నా లేకుండా పంచ్ డైలాగ్ వేస్తున్నాడు. సో అది రాంగ్ అని కనీసము అతనికి ఎవడో ఒకరు చెప్పాలి. చెప్పి అంత ధైర్యం కూడా ఎవరు చేస్తున్నాడు, ఎందుకంటే ఉన్న సీట్ మళ్ళీ రేపు క్యాబినెట్ రీషఫుల్ అంటాడు, 4 పీకేస్తాడు, కొత్త వాళ్ళు 4 పట్టుకొస్తాడు అని భయభ్రాంతులు అయిపోతున్నారు. ఆ ఇన్సెక్యూరిటీ పోవాలంటే ఫస్ట్ 18 సీట్లు ఫిలప్ చేయాలి. ఈయన దేశమంతా చెప్తున్నాడు నేను ఉద్యోగాలు ఇచ్చిన, అరే నీ దగ్గర ఉన్న 6 సీట్లు అని అయాలనే ఉన్నాయి కదా వేకెన్సీస్, అయ్యేది చేస్తలేవు. మెయిన్ వ్యవస్థ హోమ్ విద్యాశాఖ, అసలు మంత్రులు లేరు. మెయిన్ ఇప్పుడు వీసీస్కి ఇచ్చావు, విసిస్ ఎవడు ఎవడు చెప్తే వింటలేరు, వాళ్ళది ఒక సపరేట్ ప్రపంచం అయిపోయింది. ఈయనకు అర్థం కావట్లే. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే రోజు విసిస్ దగ్గరని పిలిపించుకుంటాడు డైలీ, ఇప్పుడు ఏంది అన్ని ఎప్పుడో మళ్ళీ బయటపడుతుంది స్కామ్, ఎక్కడో పడుతుంది. నేను ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ బికాస్ ఎస్టర్డే ఆన్ ఫ్రైడే ఓన్లీ వి హావ్ ఫైల్డ్ ఎ రిట్ మాండమస్ ఇన్ హైకోర్ట్ ఫర్ ఏ 1 NRI సీట్ ఇన్ మెడికల్. అక్కడ ఏం జరుగుతుంది కాలేజీ యూనివర్సిటీలు అనేది నేను తర్వాత బట్టబయలు చేస్తా, సిన్స్ ఇట్ ఇస్ సబ్జుడిస్ దట్ కేస్ ఈ స్టిల్ గోయింగ్ ఆన్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ దట్ వన్, బట్ అదర్వైజ్ వాట్ స్కామ్ ఈస్ గోయింగ్ ఆన్ ఐఎమ్ గెటింగ్ ద డేటా. ఎందుకంటే అక్కడ మినిస్టర్ లేడు, విద్యాశాఖకు లేరు, అది ఏదో ఇప్పుడు ప్రస్తుతం ఆయన హెల్త్ మినిస్టర్ చూస్తున్నాడు. ఆయన ఎన్నిసార్లు పోయిండు హెల్త్ మినిస్టరు అనేది ఇంక క్వశ్చన్ మార్క్. సో అప్పుడు అక్కడ ఉన్న వీసీ కొత్తగా అపాయింట్ అయ్యిండు, ఆయన ఏమనుకుంటుండు, నాకు రాజగురువులు ఉన్నారు నన్ను కాపాడుతారు అని చెప్పి విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. హీఈస్ టాకింగ్ టు ఎన్ఆర్ఐస్ ఇన్ సచ్ ఏ ఫిల్తీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, వేర్ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు అబ్రాడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు వచ్చి మాట్లాడి అంటే అపాయింట్మెంట్ ఇవ్వడు, వాళ్ళకి ఫోన్లు చేస్తే బిజీ ఉన్నా అంటాడు, సరే 2వసారి 3వసారి ఫోన్లు చేస్తే మైలేదని చూడకుండా
విచ్చలవిడిగా మాట్లాడటం వాళ్ళు నా క్లయింట్స్ అంటే ఐ విల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ దిస్ సెపరేట్లీ. అయిపోయినాక ఇప్పుడు ఎందుకంటే సబ్జుడీస్ కాబట్టి నేను చెప్పదలుచుకోలే, అయినాక సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి దూత్ కా దూత్ పానీ కా పానీ చేస్తాం. అంటే అప్పుడు కొన్ని హరీష్ రావు మంచి పనులు చేశాడా లేదా పక్కన పెడితే ఓవరాల్గా హెల్త్ యూనివర్సిటీ ఎవరు క్రియేట్ చేశారు వాళ్ళే చేశారు. ఇవి జిల్లాకు ఒక మెడికల్ సీట్ మెడికల్ కాలేజ్ తెచ్చింది వాళ్ళే. ఇప్పుడు సడన్గా అంత చేసి ఇప్పుడు పంపకాల దగ్గరకు వచ్చే వారికి ఇలాంటి పూలు తీసుకొచ్చి పెట్టేస్తే వాళ్ళు ప్రజలకు సేవ చేస్తలేరు. ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఫాస్ట్గా వైల్డ్ ఫైర్గా స్ప్రెడ్ అవుతుంది, వీళ్ళకి అర్థం కాంది. అండ్ వాళ్ళు ఎక్కడ ఇప్పుడు కామన్ మ్యాన్ చెప్పింది వింటాడో వినడో తెలియదు, కానీ ఒక ఎడ్యుకేటెడ్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వాడు వాళ్ళ పిల్లలని నేను అమెరికాలో కాదు బాబు, నేను ఇండియాలో చదివించుకుంటాను, నా దేశభక్తి నా ఊరు నా ప్రాంతము నా నేను పుట్టిన గడ్డ మీద చదివించుకుంటా అని వస్తే వాడి కనీసము వీసీ అపాయింట్మెంట్ ఇవ్వడంటే ఏమనాలి? అంటే వీసీ ఏమన్నా సూపర్ చీఫ్ మినిస్టరా? రేవంత్ రెడ్డి అట్లా చేసి కూసబెట్టాడు. ఏంటంటే ఆ వీసీల దగ్గర మళ్ళీ ఈ సోషల్ ఇంజనీరింగ్ చేసినా ఇక అయిపోయింది అంటే పనిచేసుకున్నారు. ఏ జిల్లా ఓ మంత్రి ఆ జిల్లా నా ఓని పెట్టండి, నా కులపోని పెట్టి వీసీ కానీ. ఇది ఒక డర్టీ లెవెల్కి వెళ్ళిపోయినాయి. ఇన్స్టిట్యూషన్స్ ఎట్ హయ్యెస్ట్ లెవెల్ షుడ్ బి అపొలిటికల్ అండ్ ఇట్ షుడ్ బి ఆన్ మెరిట్, ఎస్పెషల్లీ ఆన్ అడ్మినిస్ట్రేషన్, నాట్ ఈవెన్ మెరిట్ ఆన్ హిజ్ ఎడ్యుకేషనల్ క్యాలిబర్. అడ్మినిస్ట్రేషన్, ఒక యూనివర్సిటీ అంటే ఎన్ని విభాగాలు ఉంటాయి, దాని కింద ఎన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ నా విచిత్రం ఏమందంటే అక్కడ రిజిస్ట్రారు 2021 జడ్జిమెంట్ తీసుకొచ్చి సైటేషన్ చేస్తున్నారు. ఆ జడ్జిమెంట్ ఇది అవుట్డేటెడ్. దాని తర్వాత 2023 నేషనల్ మెడికల్ కౌన్సిలే రూల్స్ మార్చినాయి. సో అంటే ఈ జడ్జిమెంట్ ఈజ్ నో వే రిలెవెంట్ నౌ. అలాంటి ఒక ఫాల్తూ జడ్జిమెంట్ని తీసుకొచ్చి ఒక నాలాంటి ప్రాక్టీసింగ్ అడ్వకేట్కి ఇచ్చారంటే వాళ్ళ మెరిట్ ఏందో అర్థం చేసుకోవచ్చు. ఇది రేవంత్ రెడ్డి గారు మీ ఒక గత 10-11 నెలల పాలన. జనాలు కూడా మర్చిపోయినరు ఎన్ని 10-11 నెలలు. ఇక రేపు 7వ తారీఖు డిసెంబర్ అయినాక ఇక మీకైతే ఐ డోంట్ వాంట్ యూజ్ ఏ వర్డ్ లైక్ సావుడప్పు, కానీ ప్రజలు మాత్రం తిరగబడతారు. రేపు ఏదో గ్రామీణ వ్యవస్థలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా ఈ హారిబుల్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను అంటే మహారాష్ట్రలో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది 3-3. అక్కడ బీజేపీ టాప్ పర్సన్ ఓడిపోయాడు, దెన్ హెచ్డి దేవగౌడ మనవడు ఓడిపోయాడు, అంటే కుమారస్వామి కొడుకు నిఖిల్ దేవగౌడ ఓడిపోయాడు. ఇక్కడ ప్రభావము తెలంగాణలో మిస్మేనేజ్మెంట్, పూర్ అడ్మినిస్ట్రేషన్, నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్ హ్యాస్ ఇంపాక్టెడ్ మహారాష్ట్ర. వెరీ క్లియర్గా చెప్తున్నా. మీరు అనొచ్చు జార్ఖండ్లో కూడా ఇదే ఉండొచ్చు, కానీ అంటే జార్ఖండ్కి మనకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు హైదరాబాదులో మహారాష్ట్రానికి ఎంతమంది ఉన్నారు, ఇంతకుముందుకు నిజాం ప్రభుత్వం కింద ఎంతోమంది తీసుకొచ్చారు, కుల్కర్నీస్ అని మరాఠా వాడ నుంచి వచ్చారు మన దగ్గర. ఇప్పుడు ఇక్కడ మీరు దగ్గర దగ్గర ఒక 10 లక్షల పాపులేషన్ ఉంటుంది మరాఠీస్, అందుకని ఇక్కడ మీరు పెద్ద మరాఠీ సంఘాలు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది బెంగాలీ వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నిటికీ వాళ్ళు ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకున్నారు. ఇప్పుడు సరే వాళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అక్కడ మహాకూటమి ఏం చెప్తుంది, మా ఇది ఇంకో కూటమి ఏం చెప్తుంది అనుకుంటా ఇమ్మీడియట్గా సెకండ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ మన క్రికెట్లో కనుక అన్నట్టు ఆ బాల్ని ఎట్లయితే వైడ్ చూపించి చెప్తారో అట్లా తెలంగాణ వాజ్ ఏ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ న్యూట్రల్ డెసిషన్స్కి వాళ్ళు ఫోన్లు చేశారు. చేస్తే అప్పుడు ఇక్కడ పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చేసిన ఏదైతే ఈ 10-11 నెలలు ఈ మంచో చెడో వాళ్ళు విశ్లేషించుకొని దాని ప్రభావం కూడా పడ్డది. ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో దేర్, కాదని చెప్పమనండి. ఇప్పుడు రాహుల్ గాంధీ రేపు క్వశ్చన్ అడిగితే చెప్పమండి లేదు సార్ అని, మళ్ళీ వీళ్ళు పోయి చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అక్కడ ఎక్స్ప్లెనేషన్. సో రాక రాక తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను సూటిగా అడుగుతున్నా, మీరు 18కి 18 సీట్లు ఎందుకు ఫిలప్ చేయలేదు మొదటిసారి? మీరు వచ్చిందే ఉద్యోగాలు ఇస్తామని, నీ చేతిలో ఉన్న 6 ఉద్యోగాలు ఎందుకు నువ్వు నింపలేదు? దాని వలన ఇలా ప్రజల్లో
ఎంత వ్యతిరేకత వస్తుంది. రెండవది డిపార్ట్మెంటల్ హెడ్స్, నేను ఇప్పుడే ఐఎమ్ కమింగ్, ఐ డోంట్ వాంట్ టు కోట్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఏ ఆఫీస్, ఫైల్ మూవ్ కావట్లేదు అక్కడ. అది బీఆర్ఎస్ లోనే కాస్తో కూస్తో మూవ్ అయింది. నువ్వేంది ఏం చేశావు, కంచెలు తీసేసిన ప్రజలు రావచ్చు అన్నావు. ఎస్ రావచ్చు. ఎక్కడదానికి రావచ్చు? ఇప్పుడు సెక్రటరియేట్లకు ఎక్కడదానికి రావచ్చు? చీఫ్ సెక్రటరీని కలవచ్చా? ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కలవచ్చా? ముఖ్యమంత్రిని గారిని కలవచ్చా? అంటే నువ్వు ఏం చేసినావు, సెక్రటరియేట్ని ఒక అడ్డాగా తయారు చేసి అక్కడ క్యాంటీన్ బిల్స్ పెంచుకుంటున్నావు. నాలాంటోడు పోతే ఎస్ అంతకుముందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాణిస్తలేడు కాబట్టి నేను కారు కూడా తీయకపోయేటోని ఆపకపోయేటోని. సరే మన ఇది ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన అని చెప్పి కారు తీసుకుపోయి అడబెడుతున్నా. పోతే ఎవడు ఉండడు, మన టైం అంతా వెయిట్ చేసుకొని పోతే ఎవరు ఉండరు. లాస్ట్కి ఎక్కడికి పంపిస్తున్నారు? సెక్షన్స్లోకి పంపిస్తున్నారు. సెక్షన్స్కే దే ఆర్ అవుట్ ఆఫ్ బౌండ్స్. సీఎం ఫ్లోర్ ఇస్ అవుట్ ఆఫ్ బౌండ్స్, చీఫ్ సెక్రటరీ ఆఫీస్ ఇస్ అవుట్ ఆఫ్ బౌండ్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ ముందర ఇద్దరు గన్మెన్స్ ఉంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ల గన్మెన్స్ ఎందుకు? ఈ కల్చర్ నేను చూడలే. నేను కూడా ప్రజా జీవితంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నా. ఐ హావ్ లివ్డ్ ఇన్ 11 స్టేట్స్. కానీ ఐఏఎస్ ఆఫీసర్ గన్మెన్స్ ని ఫస్ట్ టైం ఇన్ రేవంత్ రెడ్డిస్ ప్రభుత్వంలో చూస్తున్నా. అంటే వాళ్ళు కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవడో సావు కొడతాడు, చెంపలు బాగలు కొడతాడు, ఈయన అన్నట్టు వాళ్ళ మేగులు పేగులు తీసి మెడలేసుకుంటారేమో అనే భయంతో వాళ్ళు కూడా గన్మెన్స్ తెచ్చుకుంటున్నారు. లేకుంటే వాళ్ళకు వచ్చే సాలరీలలో బౌన్సర్స్ పెట్టుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, వెరీ క్లియర్. ఇప్పుడు ఇంకోటి, జయేష్ రంజన్ ఎవరు? అదే కేటీఆర్ 10 సంవత్సరాలు తిరిగినోడు కదా. అదే అరవింద్ కుమార్ ఇయాలు ఎక్కడున్నాడు? ఇప్పుడు నువ్వు ఆంధ్రోళ్ళ మీద అంటివి, వాళ్ళు పోతే మనకు ఉద్యోగాలు వస్తాయంటివి. ఇప్పుడు 6 ఆంధ్రోళ్ళని సరే కేసీఆర్ మోసిండు పక్కన పెడదాం, వాళ్ళు పోతలేరు కదా. అక్కడే ఉన్నారు. మొన్న ఆమె అమరపాలి కట్ట, ఆమె లాస్ట్ మినిట్ దానిక ఎక్కడో రిలీఫ్ దొరుకుతుంది హైకోర్టులో అని ఉన్నది. లాస్ట్కి జడ్జి అన్నాడు అదేందమ్మా, అక్కడ ఎంత వరదలు వచ్చినాయి, నువ్వు పుట్టిన ప్లేస్ అది, నువ్వు సరే టెక్నికల్గా తర్వాత చూద్దాము, ఇమీడియట్లీ గో టు ఆంధ్ర, ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీథింగ్, ఎక్కడైతే ఆంధ్ర అయితే తెలంగాణ అయితే ఏ దేశం అయితే నేను ఎక్కడికైనా పోవాలి, నువ్వు యువర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఉన్నాడు. నువ్వేం వాళ్ళని తెచ్చుకొని ప్రజాపాలన తెలంగాణలో చేస్తా అంటావు? చాలా విడ్డూరంగా ఉంది ఇది వింటెందుకే. ఏమనంటే ఓ కేటీఆర్ని, రేవంత్ రెడ్డిని, లేకపోతే అది కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తావు. వాళ్ళని టార్గెట్ చేయడం ఏమొస్తుంది? సచిన పవన్ ఎన్నిసార్లు కొడతావు? ఇప్పుడు కేసీఆర్ ఆయన 10 ప్రజా జీవితం వదిలేసిండు, ఆయన మళ్ళీ పిలిచి బొట్టు పెట్టి పిలిచి రా నీ సంగతి చూస్తా అంటాడు. ఆయన బెడ్ రిటర్న్ అయిపోయిండు, ఏ మీటింగ్ అదే టాపిక్ అదే అంటాడు. అంటే నీ దగ్గర చెప్పుకోవటానికి ఏమీ లేక, నీ దగ్గర కంటెంట్ లేదు, సబ్జెక్ట్ లేదు, కాబట్టి మళ్ళీ సచిన పావన్ లేపి కొడతా అంటావు. ప్రజలు వాళ్ళ సచిన పావన్ కొట్టడం అంటే ఎంతైనా మేము హ్యూమానిటీ ఉన్న వాళ్ళం, విజ్ఞత ఉన్న వాళ్ళం, ఒక ఒక స్టేజ్ అయినాక ఆపాలి. ఇప్పుడు మనం గుంపు కోపం మీద కొడుతుంది, మళ్ళీ వాడినే మళ్ళీ ఒక పర్సు దొంగలిచ్చిన మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి చాలరేట పాపం అని తీసుకెళ్ళి పోయి అరే ఏమైందిరా ఏందిరా తిండి పెట్టి మళ్ళీ సరే ఏమైందని వాడిని ఒక స్టోరీ వింటాం. అంటే వాడు ఏదో చెప్తాడు, ఇంకా సినిమా స్టోరీ చెప్తాడు, నేను పుట్టటంతో దొంగగా పుట్టలేదండి, ఏదో పరిస్థితుల ప్రభావం ఇట్లా అయింది అట్లా. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నాడు, అరే బాబు నేను తెలంగాణ వాదినే అనుకోకుండా పరిస్థితుల ప్రభావంతో ఈ కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి, కాబట్టి నేను లంచగుండిన ఆయన ఇన్ని స్కాములు చేసిన అని రేపు చెప్పుకుంటాడు, ప్రజల దగ్గరకు వస్తాడు చెప్పుకుంటాడు. కానీ నువ్వేం చేసినావు, ఆయన ఆల్రెడీ దొంగని బ్రాండ్ వేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా కోర్టులో ఆయన శిక్ష వేసేసావు. కనీసం ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చినావు, మళ్ళీ లా యాజ్ పర్ ద లా అతను శిక్ష వేయించాలి కదా, వేయిస్తలేవు. వేయక సరే పైపెచ్చు నాకు సరే నా అన్న ప్రజలు నన్ను చీగొట్టారు అని పోయి ఆయన ఆ రోజు క్లియర్గా ఉన్నాడు, నాకు మీరు ఓట్లేస్తే కింద మీద పడి నేను ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాను, లేదు
నన్ను నాకు వ్యతిరేకంగా ఓటేస్తే నాకు పోయింది లేదు వచ్చేది లేదు, రెస్ట్ తీసుకుంటా ఏదో అన్నాడు, ఏదో పాలిచ్చే బర్రెను పక్కన పెట్టి దునపోతుని తెచ్చుకున్నట్టు ఉంటుంది మీ వ్యవహారము, నాకైతే సంబంధం ఉండదు, నేనైతే రాను అని హీ వాజ్ వెరీ క్లియర్. ఫర్ దట్ ఐ విల్ అప్రిషియేట్ హిమ్ టు దట్ ఎక్స్టెంట్. నువ్వు అలాంటి నువ్వు అస్త్రాలు వదిలిలోని కూడా నువ్వు లేపి నీ యుద్ధం చేయమంటే ఎట్లా చేస్తాడు? నువ్వు చెయ్యి అని కొడుకుతోటి చెయ్యి, హరీష్ రావు తోటి చెయ్యి, కేటీఆర్ కిషన్ రెడ్డితో చెయ్యి, ఏం చెయ్యవు. మోడీని పట్టుకొని బడే బాయ్ అంటావు, అమ్మాయి అనొద్దా అంటావు. అరే బడే బాయ్ అనరు, ఎడ్యుకేటెడ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనాలి. బికాజ్ యు వెన్ యు ఆర్ ఆన్ ఏ డయాస్ యు సే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, వాట్ ఎవర్ ఫండ్స్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఫైనాన్స్ కమిషన్ వాట్ ఎవర్ జిఎస్టీ వి ఆర్ సపోజ్ టు గెట్, యు హ్యావ్ టు ఆఫ్టర్ గోయింగ్ టు ఢిల్లీ యు సైన్ దోస్ ఫైల్స్ అని చెప్పు. నువ్వేం తప్పు చేసినావు అని నువ్వు ఆయనని బడే బాయ్ అని గడ్డం పట్టుకొని బతులాడుతూ అంటావు. అది చేయడం తోటి నువ్వు ఇంకా తెలంగాణ పరువు తీసినావు. ఇప్పుడేమో మళ్ళీ గుజరాత్ మీద ప్రేమ ఉంది, కిషన్ రెడ్డి నువ్వు గుజరాత్కు పో, నీకు తెలంగాణ డిఎన్ఏ లేదు అని మాట్లాడతావు. నీకేం డిఎన్ఏ, నువ్వు ఒప్పుకుంటేవి నువ్వు మోడీ అన్నదమ్ములని ఇంకా మళ్ళీ. కాబట్టి ఇది ఇది రేవంత్ రెడ్డి తోటే పోది. కాంగ్రెస్ పార్టీ ఏదో గెలిచింది. ఇప్పటికైనా నేను చెప్పేది స్వచ్ఛమైన కాంగ్రెస్ వాదులకి, మీరు మళ్ళీ ప్రజల్లో ఉండాలి అంటే ఫస్ట్ ఈ 6 వాగ్దానాలు నెరవేర్చండి. ఎస్పెషల్లీ మైనర్లకు ఇచ్చిన వాగ్దానాలు, వాళ్ళు తిరగటానికి బస్సులో తిరగటానికి కాదు మీకు ఓట్లు వేసింది. ఏ 3 సిలిండర్లు అంటే ఓకే నో ప్రాబ్లం, అది వాళ్ళు అద్దరిస్తున్నారు ఇప్పుడు అన్ని పార్టీలు చెప్తున్నాయి. కానీ మెయిన్ ఈజ్ మీరు చెప్పింది గృహలక్ష్మి, తర్వాత అది షాదీ ముబారక్, తులం బంగారము. ఇక తులం బంగారము ఇస్తా అంటే ఎమ్మటే పెళ్ళిళ్ళు ఎన్నో అవుతాయి, వాళ్ళు ఆపిపెట్టుకున్నారు చాలా మంది. మేడం మ్యారేజెస్ ఆర్ ఫిక్స్డ్ బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ రేవంత్ రెడ్డిస్ తులం బంగారం స్కీమ్, బట్ ఇల్లీగల్లీ దే ఆర్ ఎంజాయింగ్ దట్ లివింగ్ రిలేషన్షిప్. ఇది ఇంకా 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 దారుణానికి వెళ్ళిపోయింది సమాజము. ఇలాంటి మోసపూరిత వాగ్దానాలు చేయటం తోటి 4 మధ్యన జరగవలసిన పెళ్లి జరగకుండా 4 గోడల మధ్యన కాపురం చేస్తున్నారు. ఇప్పుడు పుసుక్కున సినిమా వచ్చింది మొన్న, ఏదో కేసేస్తాడు కాండూమ్ కంపెనీ జనక అయితే గనక. ఇప్పుడు పుసుక్కున వాళ్ళు ఇప్పుడు 4 మాట్లాడుకున్నారు, 4 అంటే ఆడ ఒక ఫిజికల్ ఇంటిమేసీ జరిగితే ఇప్పుడు అనుకోకుండా ప్రెగ్నెన్సీ అయితే ఏంటి పరిస్థితి? సో దేర్ ఆర్ లార్జర్ ఇంప్లికేషన్. మ్యారేజ్ చేసుకుంటే తులం బంగారం ఇయ్యరేమో అని భయం వాళ్ళకి అని వాళ్ళు దే ఆర్ లివింగ్ ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ ఇస్ ఆల్సో నాట్ ఏ క్రైమ్ అని చెప్పి ఇంకోటి కూడా చెప్పింది. సో ఇప్పుడు అండ్ ఈ సినిమాలు కూడా అట్నే చూపిస్తున్నారు. ఇంకొక సినిమా కూడా ఐ థింక్ ఇది రావు రమేష్ అనుకుంటా, రావు రమేష్ జాబ్ గురించి కేసు గెలుచుకుంటాడు ఫైనల్ గా. ఎస్ అది సుబ్రహ్మణ్యం ఏదో ఉంది, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. అందులో చాలా విచిత్రం అంటూ వాడు జస్ట్ 2 మినిట్స్ లో వీడేమో 25 ఏళ్ళు అంటాడు. అరే ఆమె అంటే 18 ఏళ్ళు అంటే చాలా చిన్నపిల్ల అంటాడు. అండ్ ఆమె ఉండి లేదు అంకుల్ నౌ ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీ అంటే ఆమె అప్పటికేమంటుంది ఆల్రెడీ బ్రేకింగ్ అయ్యాను సో నౌ ఐ డోంట్ వాంట్ టు డూ ద స్ట్రెస్ అని ఒక 18 ఏళ్ళ అమ్మాయి చెప్తుంది. ఏది వీళ్ళందరికీ అంటే అప్పుడు వాళ్ళు ఏమి అంటే సరే ఓ పని చేద్దాము లివిన్ అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది, నేను లివిన్లో ఉంటాను లాస్ట్ టైం మాత్రం నేను ఆమె అంటే జస్ట్ సూసైడ్ అటెంప్ట్ చేసి బయటకు వచ్చింది అన్నట్టు ఆమె. అట్లా నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ టైమ్ సో లెట్స్ లివిన్ అని వాళ్ళు పోయి డిస్కషన్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి ఆ లివిన్ రిలేషన్షిప్ అంటే వీళ్ళకి మళ్ళీ ఒక అపార్ట్మెంట్ కొనాలి విల్లా కొనాలి పెట్టాలి కాబట్టి ఓ డేటింగ్ అనేది ఈజీ అని చెప్తున్నారు. అంటే ఇటు సినిమాల ప్రభావం, ఇటు వీళ్ళ ప్రభావం, ఏది ఈ పొలిటికల్ పార్టీస్ ఇమ్మెచ్యూర్డ్గా కాంపిటేటివ్ ఫ్రీబీస్ తోటి సమాజము పతనం అయిపోతుందని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. బికాజ్ ఈవెన్ ఐ హ్యావ్ ఏ డాటర్, ఐ హ్యావ్ ఏ సన్, ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ వెరీ ఎడ్యుకేటెడ్ నీట్ అండ్ క్లీన్ రెడ్డి ఫ్యామిలీ. ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ తెలంగాణ అండ్ ఆల్సో ద కమ్యూనిటీస్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్
థింగ్. సో ఈ వీళ్ళు ఇచ్చే వాగ్దానాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే ఈ సొసైటీల్లో రిపర్కేషన్స్ అయినాయి. ఇంకోటి వీళ్ళు పబ్బులు అంటారు, సరే పబ్బులు బంద్ చేయరు ఇప్పుడు అంటే యూత్ వాడు జాబ్లెస్ అయిపోతే ఏం చేస్తున్నాడు, 24 గంటలు ఇంట్లో అని ఉండాలి. సడన్గా 4 ఫ్రెండ్స్ పోతున్నారు, ఎక్కడో పార్టీ అంటున్నారు, పబ్ అంటున్నారు, చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. సో ఐడియల్గా ఉంటే కూడా ఇట్స్ లైక్ ఎ డెవిల్స్ మైండ్, ఇట్స్ అ వర్క్షాప్, డెవిల్స్ వర్క్షాప్ అంటాం. అన్ని ఆలోచనలు వస్తుంటాయి. సో ఇదన్నిటినీ మళ్ళీ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి అవుతుంది, ఎందుకంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో ఏది జరిగినా కేసీఆర్కే చెప్పినాం. అది అది ఎవడు దగ్గినా తుమ్మినా ఇంకేది చేసినా గానీ అది కేసీఆర్కే వచ్చింది. అట్లా ఇత ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికే వస్తుంది. కాబట్టి ఒకటి రేవంత్ రెడ్డి గారు మీరు కూసుకొని మంచిగా మంచి అడ్వైజర్స్ పెట్టుకొని పరిపాలన చేయరి. మీ మీ మేము మీ శత్రువులను కాదు, మా మేము సలహాలు ఇస్తాం, ప్రొవైడెడ్ యు టేక్ అవర్ అడ్వైజర్స్. లేదు నాకు తోచిందే చేస్తాను, ఏదో నన్ను ప్రజలు ఆ సీటు మీద కూర్చోబెట్టారు, ఇంకా ఉన్నన్ని రోజులు ఇట్లనే భాష మాట్లాడుతూ వాడిని భయపెట్టించి వీని బెదిరించి ఏదో చెప్పి చేస్తాను అంటే నడవదు. ఆల్రెడీ మహారాష్ట్ర పతనము, అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద పడుతుంది. ఇప్పుడు ఆ కులగణన అనేది చేస్తుండ్రు, అది సరిగా చేయట్లేదు. వెరీ క్లియర్, నా దగ్గరకు వస్తే నేను 2 క్వశ్చన్లు అడిగిన, అన్ట్రైన్డ్ పీపుల్ వాళ్ళు, ద వన్ ఆఫీసర్ హూ ఇస్ సపోజ్ టు కమ్ యా సెండ్ ఇస్ బినామి, ఆ అమ్మాయిని అడిగాను, ఆమె ఏం లేదు సార్ నాకు 10,000 ఇచ్చారు, నెల రోజులు తిరగమన్నారు. ఏం తిరగ ఎందుకమ్మా అంటే ట్రైనింగ్ ఇచ్చారంటే ఏదోసారి ఇచ్చారు. ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది, కోర్స్ ఏంటిది, కంటెంట్ ఏంటిది, ఎవరు మీ ఫ్యాకల్టీ అంటే చెప్పలేకపోతుంది. ఓన్లీ చెప్పేది ఒకటే ఆమె, నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఆమె అంటే రికార్డు చెప్పిందే చెప్తుంది, సార్ నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, వాలంటీరు, 10,000 ఇస్తారు, 30 రోజులు తిరగాలి, ఈ ఫామ్ ఫిలప్ చేయాలి, రోజుకి 10 ఫామ్లు ఫిలప్ చేయాలి అని. ఆయన మళ్ళీ ఆమె ఒక కుటుంబ సభ్యుని తీసుకొని వచ్చింది. అట్లా నేను చెప్పిన, సరే సగం ఇస్తా సగం ఇవ్వను, కొంచెం కాన్ఫిడెన్షియాలిటీ అని చెప్పి. ఎవరు మీ ఎవరు పంపించారంటే ఒక జిహెచ్ఎంసి అధికారి, ఆయనకు ఫోన్ చేస్తే నేను హాస్పిటల్ ఉన్నా అంటాడు. సరే హాస్పిటల్లో ఉన్నాడంటే హెల్త్ లీవ్లో ఉన్నాడేమో చూసుకోవాలి. నేను అది కూడా చెప్పిన, నువ్వు హాస్పిటల్ ఉన్నావు అంటే నువ్వు యూ ట్రై టు అండర్స్టాండ్, యువర్ టాకింగ్ టు ఏ లీగల్ పర్సన్, ఆయన అడ్వకేట్. సో ఇఫ్ ఐ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ యూ షుడ్ షో యువర్ రికార్డ్ ఇఫ్ యు ఆర్ ఇన్ హాస్పిటల్. లేదు మీరు మెడికల్ ఎవరైనా ఉన్నారా, లేదా నువ్వు ఈ టైంలో ఏదన్నావు హాస్పిటల్ ఉన్నావా, ఏదన్నా పని మీద పోయావా అవుట్ పేషెంట్గా, ఇది తర్వాత మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తున్నావు అంటే ఇప్పటి దానికే నథింగ్ హ్యాస్ హ్యాపెన్ అంటే కులగన్న అయిపోయింది అంటున్నారు, 25కో 26కో అయిపోతుంది అని అంటున్నారు ఈ రోజుకి నా దగ్గర రాలే. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇటు యూనివర్సిటీని కరెక్ట్గా మేనేజ్ చేస్తలేరు, సెక్రటరియేట్లో ఎవరిని రాణిస్తలేరు, ఇంటికి వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ లేదు కులగణన అని చెప్పిన వాళ్ళకి. అంటే మీరు ఒక తెలంగాణని ఒక ఖయాస్గా తయారు చేసి పెట్టారు. 10 నెలల్లో తెలంగాణని అసలు ఒక అసంతృప్తి పరుల మాదిగా తయారు చేసి పెట్టారు. ఏంటంటే ఎవడు గొంతు చించుకొని మాట్లాడతలేడు, అరే మొన్న మాట్లాడినాము అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఉంటాడు దాన్ని వదిలేస్తాడు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ అంటే స్పౌజెస్, ఐ విల్ నాట్ యూజ్ ద తెలంగాణ యాస భాష, ఐ విల్ టెల్ లైక్ ఈ రోజు సామాజికంగా డైవర్స్ కామన్ అవుతుంది. సో అనదర్ దే ఆర్ గెట్టింగ్ మ్యారీడ్, థర్డ్ అవుతుంది, ఫోర్త్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది ఓవరాల్గా ఆ పర్సన్ ఎవరైతే మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకుంటుండో వాడిని ఇప్పుడు టీవీలలో చూపిస్తున్నారు, కానీ వాడి పెయిన్ ఏందనేది అర్థం కావట్లేదు. అంటే అతను కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అట్లా ఇప్పుడు ప్రజలు కూడా అట్లే అయిపోయినారు. అరే మొన్నటి దానికి కేసీఆర్ మీద మనం నోరు పారేసుకున్నాము, ఇప్పుడు రేవంత్ మీద పారేసుకోవాలన్నా, ఎంతమందిని మనం అసంతృప్తుల్ని, ఇంకే ఉన్నోడ ఏదో ఒకటి ఇంకా ఎంత అంత అద్దకు దగ్గ బొంత ఏదో అంటారు కదా, ఆ టైప్లో తయారైంది ఇప్పుడు తెలంగాణ ప్రజలు. ఇక ఇప్పుడు ఏంటంటే ఇంకా తప్పదు అన్నట్టు ఇంకా రేవంత్ రెడ్డిని బేరు చేస్తున్నారు. అదర్ దెన్ దాట్ ఇఫ్ దేర్ ఇస్ అ గుడ్ ఆప్షన్ ఇమ్మీడియట్లీ పీపుల్ విల్ మైగ్రేట్. ఎందుకంటే ఒక్కటి చెప్పమనంటే ఒక్క పారామీటర్ మీద ఈ 12 నెలల్లో ఎక్సెప్ట్ గా ఫ్రీ బస్సెస్ తప్పితే ఏం చేస్తలేరు. అంతెందుకు ఎల్ఎన్టి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక పొలిటికల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మహిళలకు బస్సులు పెట్టడంతో మాకు లాస్ వచ్చిందని చెప్పాడు. సో వాళ్ళ మీద ఏదో మీరు చర్యలు తీసుకుంటాము అది ఇది అన్నారు. ఎప్పుడో వెనకట 2007 8లో
వైఎస్ రాజశేఖర్ రెడ్డి నియమించిన ఎన్విఎస్ రెడ్డి హైదరాబాద్ మెట్రో ఎండి, అంటే ఆయన వైఎస్ దగ్గర ఉన్నాడు, రోషయ్య గారి దగ్గర ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఉన్నాడు, 10 సంవత్సరాలు కేసీఆర్ దగ్గర ఉన్నాడు, 1 సంవత్సరం మీ దగ్గర ఉన్నాడు. ఆయన కూడా మొన్న ఏమంటాడు, 1 సంవత్సరం తిరిగితే 1300 కోట్లు ఎల్ఎన్టీకి లాస్ వస్తుంది అని చెప్పి, ప్రభుత్వము ఏదైతే మీరు చేసే ఈ 200 కిలోమీటర్లు ఇప్పుడు ఉన్న 62 నుంచి 200 కిలోమీటర్లు చేయాలి అంటే ఎవడు దేశంలో రాడని ఇండైరెక్ట్గా చెప్పి పడేసిండు. అంటే మీరేమో ఒకవైపు పోయి పూజలు అది ఫౌండేషన్ స్టోన్స్ ఇస్తున్నారు, ఏది ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ అని, మియాపూర్ టు పటాన్ చెరువు అని, ఎటు ఎటు ఇంకా అని చెప్పి 200 కిలోమీటర్లు అని చెప్తుండు. అతనేమో క్లియర్ కుండబద్దల కుదిరినట్టు చెప్పిండు. ఈ రాష్ట్రంలో అంటే హైదరాబాదులో గత 5-6 సంవత్సరాల నుంచి అంటే మెట్రో లాసులనే ఉంది, కాబట్టి మెట్రో ప్రాజెక్ట్ అనేది లాభాలతో కూడుకున్న ప్రాజెక్ట్ కాదని ప్రపంచమంతా గంట పదంగా చెప్పేసిండు. మీరు ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? తీసుకోలే. అంటే మీకు కూడా తెలుసు ఎవడు రాడు, ఇక కాబట్టి లాస్లో ఉన్నదాన్ని మనం ఏం చేయలేము అని భూముల ధరలు పెంచేసిండ్రు. ఇప్పుడు అది 4th సిటీ అన్నారు, అక్కడ దాన్ని మెట్రో గుంజిండ్రు. ఇటు ఉప్పలు నుంచి ఏదో అటు అన్నారు, గట్కేశ్వర్ ఏదో అన్నారు. ఇటు హయ్యత్ నగర్ నుంచి రామోజీ ఫిలిం దానికి మీరు భూముల ధరలు పెంచిండ్రు. ఇప్పుడు తెలంగాణలో 30 లక్షలు తప్పితే భూమి దొరకలేదని మీరే చెప్తున్నారు. సో ఎక్కడ పోతుంది తెలంగాణ? 30 లక్షలకు భూమి దొరకలేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఎవడు భూమి కొనకుంటే ఇండస్ట్రీ పెట్టలేడు. మీరే చెప్తున్నారు వ్యవసాయము వయబుల్ కాదు, మేము 2 లక్షల దానికి రుణం మాఫీ చేస్తామని. ఇన్ని సమస్యల్ని మీరు పరిష్కరించకుండా ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక పబ్బం గడుపుతున్నట్టు పొద్దున్న లేస్తే ఒక సమస్య మోడీకి చెప్తారు, ఒక సమస్య కేసీఆర్ అంటారు, ఒక సమస్య కేటీఆర్ అంటారు, అసలు సమస్యలు పట్టించుకోరు. నీకు నీ కింద ఉన్న ప్రజాప్రతినిధులు ఎవడు వినేటోడు కాదు. ఐఎమ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ పెటి ఆన్ రేవంత్ రెడ్డి. నా సమకాలీకుడే, నా ఏజ్ గ్రూప్ అతనే, బట్ ఐ ఫీల్ రియల్లీ సారీ ఫర్ హిమ్. బట్ అట్లీస్ట్ ఇప్పటికైనా 1 సంవత్సరం ఓకే, సరే హనీమూన్ పీరియడ్ అయిపోయింది, నాకు ఇప్పటికైనా జాగ్రత్తగా కూర్చొని మాట్లాడి కూర్చొని ఫస్ట్ ఆ చీఫ్ సెక్రటరీని మార్చండి. సో ఆమె రిటైర్ అయితే ఇంకా సరే, రిటైర్ అయితే ఓకే. మిగిలిన వాళ్ళ మీరు బీహారీ బ్యాచ్ అన్నారు, వాళ్ళందరినీ ఇంటికి పంపిరి, లేకుంటే సైడ్ ట్రాక్లో పెట్టిరి. తెలంగాణకి క్లియర్గా పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురండి. అంతేగాని ఇది మా ఊరు, మా జిల్లా, మా కులము అని చెప్పి చేస్తే మాత్రము ఇది ఇంకా ఫర్దర్ డిటీరియరేట్ అవుతుంది తెలంగాణ. ఇంకా ఫాస్ట్గా వైల్డ్ ఫైర్ మాదిరి వెళ్ళి ఇంకా ఇప్పుడు ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు కూడా రాలే. ఇప్పుడు మీకు చెప్తే వార్డ్ మెంబర్ నుంచి పార్లమెంటు, పంచాయతీ టు పార్లమెంట్ ఒక్కడు లేడు 3 సార్లు, 14, 19, 24లో తెలంగాణలో కూడా అదే గతి పడుతుంది కాంగ్రెస్కి. నేనైతే హార్డ్ కోర్ లాయల్ కాంగ్రెస్ పీపుల్కి ఒకటే విన్నవించుకునేది, మీరందరు కలిసి రేవంత్ రెడ్డి గారికి తలంటి కొంచెం బుద్ధి వచ్చేటట్టు పూజలు చేయరి, డ్యామేజ్ కంట్రోల్ ఇమ్మీడియట్గా ఆపురి, లేకుంటే మాత్రము బీజేపీ విల్ ఇమ్మీడియట్లీ బౌన్స్ బ్యాక్ ఇన్ తెలంగాణ బై దిస్ ఇయర్ ఎండ్. నేను చెప్తున్నా కదా 7 డిసెంబర్ మీరు అనుకుంటున్నారు, ఇవాళ ఏదో ఇచ్చారు షెడ్యూలు ఏది వారోత్సవాలు చేస్తామని. బై దట్ టైమ్ ప్రాబబుల్లీ దిస్ గవర్నమెంట్ మే ఈవెన్ కొలాప్స్ ఆల్సో. యూ విల్ నాట్ హ్యావ్ ఆపర్చునిటీ టు సెలబ్రేట్ 7th డిసెంబర్ 1 ఇయర్ యానివర్సరీ. బై దట్ టైమ్ కాంగ్రెస్ విల్ బి ఫార్మర్ గవర్నమెంట్ కూడా కావచ్చు, ఎందుకంటే ఇది రేపో ఎల్లుండో క్లియర్ అయిపోతుంది మహారాష్ట్రది. వాళ్ళు చూస్తే కూడా స్ట్రాటజీ ఇక్కడ ఎందుకు గెలిచింది కాంగ్రెస్ అంటే రీజనల్ పార్టీ ఉంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లో బీజేపీ గెలుస్తుంది. ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో అన్నిటిని నాశనం పట్టించింది బీజేపీ. మీరు చూడండి జమ్మూ కాశ్మీర్లో ఇలానే పీడీపీ వాళ్ళు, పీడీపీ వాళ్ళు 0 సీట్. పంజాబ్లో ఓల్డెస్ట్ రీజనల్ పార్టీ బిఫోర్ ఇండిపెండెన్స్, ఎప్పుడో 1930లో ఫామ్ అయింది అకాలీదల్, శిరోమణి అకాలీదల్ పార్టీ, అండ్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ అలీ. దెన్ శివసేన బీజేపీకి ఫస్ట్ అలయన్స్ పార్ట్నర్, దాని తర్వాత శివసేన. ఇవాళ ఏమైంది,
వాళ్ళు జీరో. ఇక్కడ శివసేన ఏదో అనుకుంటున్నాడు ఏకనాథ్ షిండే, ఇవాళ దేవేందర్ ఫడ్నీస్ సీఎం అయిపోయినాక వీళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే పార్టీ కొలాప్స్ అయిపోతాయి. ఏకనాథ్ షిండే సీఎం ఉంటేనే పార్టీ ఉంటుంది, డిప్యూటీ సీఎం అయినా పార్టీ ఉండదు. ఇప్పుడు ఈ 51 మంది గెలిచిన శివసేన ఏకనాథ్ షిండే వాళ్ళు 10 గ్రూపులు తయారవుతారు, ఎవడి ఏ గ్రూప్ అనేది తెలియదు. సో రీజనల్ పార్టీస్ క్లోజ్ అయిపోతున్నాయి. అంత నితీష్ కుమార్ జేడియు ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అనేవాడిని ఉక్కిరి బిక్కిరి చేసి లాస్ట్కి 4 పల్టీలు కొట్టించి ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నాడో తెలియదు, ఏ కూటమిలో ఉన్నాడో తెలియదు. మమతా బెనర్జీ అంటే కూడా 3 చెర్లు నీళ్లు దాపించారు, ఆయన దగ్గర ఉన్న రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తీసేసుకున్నారు. అందులో వాడు ఓల్డ్ అయిపోయిండు, సరే మళ్ళీ తప్పు చేసిన వచ్చింది. కానీ ఎవరైతే ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నాడో ఈజ్ ద హార్డ్ కోర్ రైట్ హ్యాండ్ లైక్ ఏకనాథ్ షిండే టు ఉద్ధవ్ థాకరే ఆర్ బాల్ థాకరే. సో బీజేపీ ఈజ్ వెరీ వెరీ గుడ్ అట్ బ్రింగింగ్ ద రీజనల్ పార్టీస్ డౌన్, మేకింగ్ దెమ్ జీరో, ఇర్రిలెవెంట్, నాన్ ఎగ్జిస్టింగ్. కాబట్టి వాళ్ళ స్ట్రాటజీ ఒకటే, రీజనల్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయితే బీజేపీ ఈజ్ నెంబర్ 3, లైక్ ఇన్ తెలంగాణ ఆల్సో. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ బీఆర్ఎస్ని గద్దెక్కిస్తారు, మొత్తానికి అదో ఇదో చేసి మీరు ఎక్కడ పోయి అని ఏకనాథ్ షిండే చెప్పి తయారు చేస్తారు. ఇక్కడ 8 మందిలో ఏమన్నా ఒకరిని డిప్యూటీ సీఎం చేస్తారు. ఈ కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని కాదను, ఇంకెవరన్నా 10 మంది వచ్చి లేదు, ఇంకో ఆశ్చర్యం రేవంత్ రెడ్డి కూడా కావచ్చు, ఈ మే ఆల్సో బికమ్ ఏ తెలంగాణ ఏకనాథ్ షిండే. కాబట్టి ఏది అనేది మనం ఈ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చూసుకోవటము ఈ 26, 27 నవంబర్ అక్కడ దేవేందర్ ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి కూర్చోబెట్టినాక దెన్ ఆపరేషన్ తెలంగాణ కమల్ స్టార్ట్ అవుతుంది. OTL ఆపరేషన్ తెలంగాణ కమల్ కే ఆర్ లోటస్ స్టార్ట్ అయిందంటే ఇంకా కేసీఆర్ లాంటి వాడే తట్టుకోలేదు. రేవంత్ రెడ్డి ఎంత సరే, ఆయన లక్కు బాగుండి, గ్రాఫ్ తక్కువ అని గెలిచి ఉంటుంది. ఏదో అంటాడు నేను ఎవరిని సపోర్ట్ లేకుండా వచ్చినా ఎంత పైకి వెళ్తావు అంత ఫాస్ట్ కింద కూడా పడతావు. కాబట్టి ఇది మాత్రం వెరీ క్లియర్, ఈ వారం రోజుల్లో నువ్వు సరిదిద్దుకొని 6 సీట్లు ఫిలప్ చేసుకో క్యాబినెట్లో, అక్కడి నుంచి ప్రచారణ స్టార్ట్ చేయి, నీ ఐఏఎస్ ఆఫీసర్ని మార్చుకో, ప్రభుత్వానికి అట్లీస్ట్ ఈ నేను ఈ 7వ తారీఖు డిసెంబర్ నాడు కొన్ని మంచి వరాలు ప్రకటిస్తున్నా అని చెప్పు. అప్పుడు ప్రజలు ఓకే అన్హ్యాపీ, ఎప్పుడైతే చైల్డ్ ఏడుస్తున్నాడో వాడు క్రయింగ్ వాడికి, అరే బాబు నేను ఇస్తున్నాను, వెయిట్ ఫర్ 2 మినిట్స్, లేదు నేను బయటికి వెళ్ళి నీకు కావాల్సిన చాక్లెట్ ఐస్ క్రీమ్ తెస్తాను అంటే వాడు క్రయింగ్ చైల్డ్ ఆగుతాడు, ఆపేస్తాడు. అట్లీస్ట్ నువ్వు ఆ కదలిక స్టార్ట్ చేయి, ఏమి చేయకుండా ఉడిగనే పోయి ఆడ ఒక ఆడిటోరియం కట్టినా ఈడ ఒక ఆడిటోరియం కట్టినా దాన్ని ఓపెన్ చేస్తా అంటే అది అవసరం లేదు. నువ్వు మొన్న పోయి మీటింగ్ ఏం పెట్టినావు వరంగల్ల, ఆడిటోరియం ఎవడు కట్టినావు తెలియదా? నీ టైంలో నువ్వు ఇచ్చినావా, భూమి పూజ చేసినావా, నీ టైంలో టెండర్ ఇచ్చినావా, నీ టైంలో ఇటుక మీద ఇటుక పెట్టి ఏమన్నా కట్టినావా? అది ఏదో అయిపోయింది అయిపోయింది, నువ్వు ఇవాళ ఉన్నావు సీఎంగా, నువ్వు ఓపెన్ చేసినావు, దానికి అంత ఆర్భాటం చేయవలసిన అవసరం లేదు. కొన్నిటికి మైలేజ్ రాదు. సి ఆఫ్టర్ ఆల్ దట్ పర్సన్ డైడ్ ఇన్ 2002, కాళోజీ నారాయణరావు. ఓకే, వెరీ క్లియర్గా చెప్తున్నా, చాలా మంది ఇంటలెక్చువల్స్కి హు హాజ్ లివ్డ్ అబ్రాడ్ దే డోంట్ నో హూ ఇస్ కాళోజీ నారాయణరావు, అండ్ ఫర్ ద ఫ్యాక్ట్ హీఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర, సార్ కర్ణాటక, దాన్ని తప్పుపట్టట్లేదు. బట్ సర్టెన్ థింగ్స్ ఓవర్ ఎంఫసైజ్ చేయకు. ఆ కార్డు ఆల్రెడీ కాళోజీ నారాయణరావు కార్డు కేసీఆర్ వాడుకున్నాడు, ఆయన తెలంగాణ గొంతు, తెలంగాణ యాస గురించి కొట్లాడిండు, ఆయన మన వాడిని అయితే అది ఆంధ్రున్నైతే అది పొరిమెర దానికి తరిమికొట్టు, మన వాడైతే తెలంగాణ వాడు తప్పు చేస్తే భూమిలో పాతిపెట్టు అని ఇలాంటివి చెప్పి ఆ కార్డుని వాడేసిండు. నువ్వు అయిపోయిన కార్డు ఎవడో డిస్కార్డ్ చేసిన కార్డుని నువ్వు తీసి గేమ్ ఆడతా అంటే ఇంకా నీ అంత మూర్ఖత్వం ఎవరు లేడు. అగైన్ ఐఎమ్ సేయింగ్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు కాళోజీరావు, ఈ డైడ్ ఇన్ 2002, ఏదో నిన్న మొన్న గద్దర్ మాది కాదు. ఇప్పుడు గద్దర్కి పెట్టారు, ఎస్, ఇప్పుడు ప్రజలు కూడా బిడ్డను ఓడగొట్టారు.
కానీ ఓకే గెలుపు ఓటములు ముఖ్యం కాదు ఆడ, కానీ ఇలా చూడండి, అదే సింపతి ఈమెకు పనిచేయలేదు, సాయన్న బిడ్డకు పనిచేసింది, మళ్ళీ అదే ఆమె పనిచేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సిస్టర్ నిలబడితే పనిచేయలేదు. అంటే మల్టిపుల్ కార్డ్స్ సింపతి కార్డు కూడా పనిచేయదు. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి పార్టీ మార్చి బీజేపీ నుంచి వచ్చి నీ లీడర్షిప్ కింద నిలబడడానికి నువ్వు సీట్ ఇచ్చినావు, గెలిచిండు, అట్లీస్ట్ అలాంటి కొందరిని ఐడెంటిఫై చేస్తున్నావు నువ్వు. కొందరినేమో అనవసరంగా వాళ్ళని పెంచి పోషిస్తున్నావు. వాళ్ళకి బయట నెత్తి మీద రూపాయి పెడితే అర్ధ రూపాయి కూడా అమ్ముడు పోని కొందరు ఉన్నారు లీడర్స్. అలాంటి వాళ్ళని తోటి తీసుకొచ్చి నీ నెత్తిన పెట్టుకొని నీ పరువు తీసుకుంటున్నావు. అది నేను చెప్పవలసింది. ఎందుకంటే ఆ స్క్రాపు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్లో ఉన్నప్పుడు లేరు. ఇవాళ అదే కదా ప్రాబ్లము, ప్రజల్లో స్లోగా నీ యొక్క బ్రాండ్ డైల్యూట్ అవుతుంది. అంటే ఇలాంటి వాళ్ళని నువ్వు తీసుకొచ్చి కూర్చున్నావు. ఇప్పుడు ఆయన జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన చెప్పిన దాంట్లో ప్రతిదీ వాస్తవం ఉంది. వాట్ వాజ్ ద నెససరీ అండ్ ఇఫ్ యు హావ్ టు బ్రింగ్, సరే మన పార్టీని బలోపేతం చేయాలి, ఒక స్ట్రాటజీ ఉందనుకో, ఫస్ట్ యు కన్విన్స్ యువర్ ఓన్ పార్టీ ఎమ్మెల్సీ హూ ఇస్ దేర్ వితౌట్ పవర్ ఫర్ 10 లాంగ్ ఇయర్స్. ఆయన అంతకుముందుకు మినిస్టర్ ఉన్నాడు, నీకన్నా సీనియర్. కాంగ్రెస్ విల్ గివ్ వెయిటేజ్ టు హిమ్, నాట్ టు యూ. ఓకే నీకు ఒరేటరీ స్కిల్స్ ఉన్నాయి, ఓకే యాజ్ ఎ పీసీసీ ప్రెసిడెంట్ నువ్వు అందరిని యునైట్ చేయగలుగుతావు, సీనియర్స్ని జూనియర్స్ని ప్లస్ కేసీఆర్ని సమర్థంగా, నీకున్న దేవుడిచ్చిన వరం మోడీకి ఇచ్చినట్టు నీకు, లేదా ఆయన ఎవరు బండి సంజయ్కి ఉన్నట్టు. ఓకే అప్పుడున్న సమకాలిక రాజకీయాలలో కేసీఆర్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఒక రేవంత్ రెడ్డి, ఒక బండి సంజయ్, కానీ ఆ స్ట్రాటజీ పనిచేయదు అనుకొని వాళ్ళు మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు ఎలక్షన్కి వచ్చేవారికి. సరే ఒక హైప్కి వెళ్ళాము, కానీ ఎప్పుడైతే మునుగోడులో అది సక్సెస్ కాలేదో దెన్ దే విత్డ్రాన్ దట్, ఇలాంటి మన అగ్లీ పాలిటిక్స్ వద్దు అని. కానీ రేవంత్ రెడ్డి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి కంటిన్యూ చేస్తున్నాడు. లెట్ ఇఫ్ దట్ ఈస్ ద కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ, దట్ న్యూ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ షుడ్ డూ ఇట్. ఈ షుడ్ పర్సనల్లీ అటాక్ కేసీఆర్ ఆర్ కాంగ్రెస్ అపోనెంట్స్, నాట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ హూ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే అట్లీస్ట్ ఈ ఎడ్జ్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ పతనం తెలంగాణలో ఆపగలుగుతారు ఈ వారం 10 రోజుల్లో. లేకుంటే మాత్రం దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ న్యూ గవర్నమెంట్ విత్ బీఆర్ఎస్ బ్యాక్డ్ బై బీజేపీ అండ్ సమ్ అదర్ ఫ్యాక్షన్ ఆఫ్ కాంగ్రెస్. అది ఎప్పుడు ఏంది అనేది మనం ఇంకొక విశ్లేషణ చేయవచ్చు.